హాయ్ గైస్ ఈ రోజు మనం కొరియన్ డ్రామా యొక్క మరో పార్ట్ చూద్దాం ఇక ఆలస్యం చేయకుండా లోకి వెళ్తామా ఇంతకు ముందు పార్ట్సింది బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ గురించి తన ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు హీరోయిన్ గురించి బాధగా చెప్తుంటే ఆమెను వదిలేసి ఇంకో అమ్మాయిని చూసుకోవచ్చు కదరా అని ఆ ఫ్రెండ్ అంటుంటాడు రే ఆమె మ్యారేజ్ మెటీరియల్ ఆమెను అలా వదులుకోవడం కుదరదురా అని బాయ్ ఫ్రెండ్ అంటుంటాడు ఏంట్రా మ్యారేజ్ మెటీరియల్ అని అంటున్నావు దానికి అర్థం ఏంటి అని అడిగితే నువ్వే చూడు ఆమె బంగారం లాంటి అమ్మాయి మా అమ్మను చాలా బాగా చూసుకుంటుంది అదే టైంలో బాగా హార్డ్ వర్క్ చేస్తుంది బాగా సంపాదిస్తుంది సంపాదించిన డబ్బును ఖర్చే చేయదు నాపై అస్సలు కోప్పడదు సైలెంట్ గా ఉంటుంది ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి అని బాయ్ ఫ్రెండ్ అంటుంటాడు అప్పుడు ఆ ఫ్రెండ్ అయితే ఆమె పర్ఫెక్ట్ వైఫ్ రా అంటుంటే అంతా బాగానే ఉంటుంది కానీ బోరింగ్ క్యారెక్టర్ రా అని ఇతడు చెప్తున్నాడు నోటీస్ బోర్డు లో ఏదైనా ఊరికి అక్కిస్తారు కదా దాన్ని కూడా వెళ్లి చదువుతుంద్రా అంటుంటాడు ఆ పేపర్ ను కంపెనీ హెడ్ కూడా చదవడు కానీ ఆ లెవెల్లో ఈమె బోరింగ్ క్యారెక్టర్ అని ఈ బాయ్ ఫ్రెండ్ చెప్తున్నాడు ఇప్పుడు కూడా ఆమె ఏం చేస్తుందంటే కళ్ళద్దాలు పెట్టుకుని ఏదో ఒక డాక్యుమెంట్ చదువుతూనే ఉంటుంది అలా అన్నాడో లేదో ఇంకోవైపు హీరోయిన్ అలాగే చేస్తోంది డాక్యుమెంట్ చదవట్లేదు కానీ అద్దాలు పెట్టుకుని ఏదో ఆలోచిస్తోంది జీవితంలో అందరికి సెకండ్ ఛాన్స్ ఉండదు కానీ నాకు అది దొరికింది అది ఎంత గొప్పదో నాకే తెలుసు నా జీవితాన్ని మార్చుకోవడమే కాకుండా మిగతా వాళ్ళ జీవితాన్ని కూడా మారుస్తా దాన్ని ఉపయోగించుకుంటా అనుకుంటోంది అప్పుడు లోపలికి వచ్చింది ఆమె టేబుల్ పై ఎవరో పార్సల్ పెట్టారు చూస్తే అది తన ఫ్రెండే పెట్టింది ఈ వీకెండ్ మనం ఇద్దరం బయటకు వెళ్తున్నాం కదా అప్పుడు ఇది పెట్టుకునిరా మన ఇద్దరం మ్యాచింగ్ గా వేసుకున్నట్టు ఉంటుంది అని అందులో ఉంది ఇప్పుడు హీరోయిన్ ఆలోచిస్తోంది ప్రీవియస్ టైమ్ లో ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకుని వెళ్లినప్పుడు ఈమెను బాగా అవమానపరిచారు ఇప్పుడు ఆలోచించి చూస్తూ ఈమె ఇస్తే నేను పెట్టుకోవాలా అనుకుంటోంది ఇప్పుడు ఈమె ఇంటికి వెళ్లేటప్పుడు ఆమె మెసేజ్ చేస్తోంది ఈ మధ్య నువ్వు నాతో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు నేను చాలా బాధగా ఉన్నాను తెలుసా మనం వీకెండ్ ఆ రెస్టారెంట్ కి వెళ్లే ముందు మనం కలిసి స్టే చేద్దాం ఆ తర్వాత కలిసే వెళ్దాం అని మెసేజ్ పెట్టింది ఇప్పుడు ఈమె ఆలోచిస్తోంది ఇప్పటి వరకు విద్యార్థుల సమ్మేళనం ఉందని ఆమె ఒక మాట కూడా ఈమెతో చెప్పలేదు వీళ్ళిద్దరు వెళ్తున్నట్లే ప్లాన్ గా ఆమె చెప్తోంది ప్రీవియస్ టైమ్ లో ఈమె అంతగా బాగా లేని డ్రెస్ వేసుకుని వెళ్తుంది అప్పుడు ఈమెను చాలా మంది బుల్లీ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళంతా ఈమె చాలా హీనంగా చూస్తారు అప్పుడు ఈ ఫ్రెండ్ వచ్చి వచ్చావా అని తీసుకెళ్తుంది అప్పుడు హీరోయిన్ మనం ఇద్దరం మాత్రమే వస్తున్నామని చెప్పావే కాని వీళ్ళంతా వచ్చారేంటి అంటోంది నేను చెప్తే నువ్వు వస్తావో రావో అని వేరే దారి లేక అబద్ధం చెప్పి నిన్ను తీసుకొచ్చా అని ఆ ఫ్రెండ్ చెప్తోంది ఇప్పుడు మనం థర్టీస్ లో ఉన్నాము దాని గురించి ఇప్పుడు ఫీల్ అవుతావా అదంతా పట్టించుకోకు అంటోంది మన ఫ్రెండ్స్ అంతా మంచి వాళ్ళు రా వెళ్దామని తీసుకెళ్లింది హీరోయిన్ కు అస్సలు ఇష్టమే లేదు ఆమె బాత్రూమ్ లోకి వెళ్లి ఫీల్ అప్పుడు అక్కడికి ఈమె ఫ్రెండ్స్ వచ్చి హీరోయిన్ గురించి తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు హీరోయిన్ చూసారా చూడడానికి బిచ్చపు దానిలా ఉంది ఇక్కడికి ఆమె తప్పకుండా తినడం కోసమే వచ్చి ఉంటుంది ఆమె కంటూ ఫ్రెండ్స్ ఎవరు లేనే లేరు ఇప్పటి వరకు ఆమె యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదా ఆమె ఇంకా తనతోనే ఎందుకుంటుందో అసలు అర్థం కావట్లేదు మనం అస్సలు ఆమెతో కలిసి ఉండలేము అని అనుకుంటుంటే అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ ను హీరోయిన్ ఆలోచిస్తోంది చిన్న వయసులో హీరోయిన్ స్కూల్లో చదివేటప్పుడు ఈ సైతాన్లంతా ఆమెను బాగా టార్చర్ చేశారు అప్పుడు ఈ ఫ్రెండే ఆమె దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారు అని కాపాడుతుంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఆ ఫ్రెండ్ అనే ఆమె దయాగుణం కలగదే ఆమె జాలితో తీసుకుని వచ్చి ఉంటుంది ఆమె కమ్మలు చూసారా తన ఫ్రెండ్ ఎలాంటి కమ్మలైతే పెట్టుకుందో అలాంటివే నకిలీవి ఈమె పెట్టుకున్నదే ఇదంతా కూడా దూరం నుంచి చూస్తేనే నకిలీవి అని గుర్తుపట్టగలం చాలా హీనంగా ఆమెను కాపీ చేస్తోంది అని మాట్లాడుకుంటున్నారు అప్పుడు ఇంకో అమ్మాయి కొంచెం సైలెంట్ గా ఉండు హీరోయిన్ తన చోట లేదు అలాగైతే లో అంటే ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది అని ఆమె అంటోంది అప్పుడు వీరంతా హీరోయిన్ ఉన్నది గుర్తుపట్టారు ఓ అయితే నువ్వు ఇక్కడే ఉన్నావా మేము మాట్లాడుకునేదంతా వింటూ ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా అంటున్నారు అప్పుడు హీరోయిన్ చాలా భయపడుతోంది ఇప్పుడు కూడా బుల్లి చేస్తారా అని ఇదంతా ఆలోచించిన హీరోయిన్ లేదు లేదు నేను అస్సలు అక్కడికి వెళ్ళనే వెళ్ళను అనవసరంగా అక్కడికి వెళ్లి అవమాన పడాలి ఎందుకు అనుకుంటోంది అప్పుడు బయటకు వచ్చింది అప్పుడే హీరో వచ్చాడు ఇద్దరు ఒకే దారిలో వెళ్తున్నారు అప్పుడు మీరే వెళ్ళండి అని ఆమె సైడ్ ఇచ్చింది అప్పుడు హీరో అడుగుతున్నాడు ఇప్పుడే పని ముగించుకుని వెళ్తున్నావా అని అప్పుడు ఆమె మీరు ఇప్పుడే డ్యూటీకి వస్తున్నారా అని అడుగుతోంది ఇద్దరు ఊరికి అలా మాట్లాడుకుంటున్నారు హీరోయిన్ చేతిలో ఉన్న బ్యాగ్ ను చూసిన హీరో ఈ బ్యాగ్ అని అంటుంటే నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చింది అని ఆమె చెప్తోంది అది ఫేక్ బ్రాండ్ నీకు తెలుసా ఒరిజినల్ లాగే ఉంటుంది కానీ అది ఫేక్ అంటుంటాడు ఆ బ్రాండ్ ను బాగా ఉపయోగించిన వారే గుర్తుపట్ట మిగతా వాళ్ళు అంతగా తెలుసుకోలేరు అని అతడు చెప్తున్నాడు హీరోయిన్ తో ఇదే మాట ప్రీవియస్ టైమ్ లో కూడా హీరో చెప్పాడు పార్టీకి వెళ్ళడానికి ముందే చెప్పాడు కానీ ఈమె హీరోను ఇంత రూడ్ గా చెప్తున్నాడేంటి అని అప్పుడు అనుకుంది ఒకరు అవమాన పడేలా మోహంపై ఇలా చెప్తారా అని అతనిపై ఆమె కోప్పడింది అప్పుడు కానీ ఆ పార్టీకి వెళ్లిన తర్వాత అక్కడ ఉన్న వారంతా చెప్పిన తర్వాతే ఈమెకు తెలుస్తుంది అది ఫేక్ అని ఇప్పుడు అదే మిస్టేక్ నేను చేయను అనుకుంటూ హీరో తో నాకు తెలుసు ఇది నేను యూజ్ చేయను నేను వెళ్తున్నా అని బయలుదేరింది అతడు డ్రాప్ చేయాలా అంటుంటే పర్వాలేదు అని అంటుంది నాకు డ్రాప్ చేయాలని ఉంది నేనేమో డ్రాప్ చేయానా అంటుంటాడు ఇప్పుడు అతడు ఏ అర్థంతో అడుగుతున్నాడో ఈమెకు అర్థమైనట్లే ఉంది అయినా కూడా నా బాయ్ ఫ్రెండ్ తో కొన్ని ఐడియాస్ ఉన్నాయి అందువల్ల నేను ఒంటరిగానే వెళ్తాను సమస్య ఏం లేదులేండి అంటోంది అప్పుడు హీరో నైస్ గా చెప్పినా కూడా ఈ అమ్మాయికి అర్థం కావట్లేదు అన్నట్లు ఆమెనే చూస్తున్నాడు హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ ఆమె ఇంటికి వచ్చిన మెసేజ్ పెట్టాడు అప్పుడు ఆమె ఏం మెసేజ్ పెడుతుందంటే ఇంటి దగ్గరికి వచ్చామంటే లోపలికి వెళ్ళు నేను ఇప్పుడు ఓవర్ టైం చేస్తున్నాను ఇప్పుడు నీ కోసమే బయలుదేరి వస్తున్నా అని మెసేజ్ పెట్టింది అప్పుడు ఇతడు అయ్యయ్యో అప్పుడప్పుడు ఇది మనిషిలాగా కూడా నడుచుకుంటుంది నా కోసం ఇంటికి వస్తుందా అని ఇతడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అప్పుడు హీరోయిన్ ఫ్రిడ్జ్ లో బీరు దాన్ని తీసుకుని తాగుతూ ఉండు నేను వస్తా అని మెసేజ్ పెట్టింది ఇప్పుడు చాలా ఖుషీగా లోపలికి వెళ్తున్నాడు ఇప్పుడు హీరోయిన్ అతని కోసం బ్రాండీ కూడా తీసుకొస్తోంది అదే టైంలో హీరోయిన్ తన ఫ్రెండ్ నుంచి ఏవైనా లు వచ్చాయా అని చెక్ చేస్తోంది అప్పుడు ఆమె మత్తులో ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చాలా మెసేజ్ అప్పుడు అది చూసిన ఈమె ఇది ఒక్కటే తక్కువ అనుకుంటోంది సరే ఓకే ఇంటికి రా అని మెసేజ్ పెట్టింది అప్పుడు ఈమె ఏమనుకుంటుందంటే నేను ఎన్ని ఎమోజీలు పెట్టాను ఆమె అది పెట్టకుండా ఇంటికి రా అని ఊరికే అలా మెసేజ్ పెట్టింది అని అనుకుంటోంది ఈమెకి ఇంత పొగరా ఇక నేను వెళ్ళను వెళ్ళను అని అనుకుంటూ తను ఎక్కడికో వెళ్తోంది ఇప్పుడు హీరోయిన్ ఇంటికి వచ్చింది ఈమె రావడానికి ముందే బాయ్ ఫ్రెండ్ రెడీ అవుతున్నాడు అప్పుడు స్నానం చేస్తున్నాడు ఈమె డ్రింక్ తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాతే అతడు వస్తాడని అనుకుంది అతడు బాత్రూమ్ లో ఉండగానే ఇప్పుడు ఈమె ఫోన్ తీసి మెసేజ్ చూసింది అప్పుడు ఫ్రెండ్ ఏమని పెట్టిందంటే నేను రాను మీ ఇంటికి అస్సలే రాను నీపై నేను కోపంగా ఉన్నాను నేను మా ఇంటికే వెళ్తున్నా అని మెసేజ్ పెట్టింది అయ్యయ్యో ప్లాన్ ఇలా బేడ్చుకుట్టిందే ఇప్పుడు నేను ఇరుక్కుపోతానా అని ఈమె అనుకుంటోంది తిరిగి చూస్తే బాయ్ ఫ్రెండ్ వచ్చేసాడు అప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ నేను ఇప్పుడే కదా మెసేజ్ పెట్టాను నువ్వు అంత త్వరగా ఏంటి అంటుంటాడు సరే సరే వచ్చేసావు ఈ రోజు నేను నీతో టైం స్పెండ్ చేయాలి అంటుంటాడు మనం ఇద్దరం టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది ఈ రోజు మన రోజు మనం జాలీగా గడుపుదాం డియర్ అంటుంటాడు ఆమెతో క్లోజ్ గా ఉండటానికి ట్రై చేస్తున్నాడు అప్పుడు ఆమె అట్లీస్ట్ డ్రెస్ అయినా వేసుకొని రండి అంటోంది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం ఆ తర్వాత అన్ని అంటోంది అప్పుడు అతడు ఈ టవలే డిస్ కదా ఇది కూడా తీసేస్తే పోలా అని తీసేశాడు అతడు నగ్నంగా డాన్స్ చేస్తున్నాడు ఇప్పుడు ఆమె బాగా అరుస్తోంది ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసిపోతుంది మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్